Hello friends! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మనం ప్యానల్ స్టేషన్లో కొత్తగా యాడ్ చేసిన ఫోన్పే రివార్డ్కి పాయింట్స్ని రీడీమ్ చేసాం కదా ఆ పేమెంట్ అయితే వచ్చేసింది ఈరోజు వీడియోలో మనం ఫోన్పే పేమెంట్ ప్రూఫ్ని చూసేద్దాం అంటే మనకి ఫోన్పే గిఫ్ట్ వాచర్ అనేది ఎలా పంపించారు ఎన్ని రోజుల్లో మనకి గిఫ్ట్ వాచర్ అనేది రిసీవ్ అయ్యింది ఈ గిఫ్ట్ వాచర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనము ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో ఎవరైనా లాస్ట్ వీడియో ఫోన్పేకి పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలో కనుక చూడనట్టయితే అయితే కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్స్లో ఆ వీడియో లింక్ అనేది ఉంటుంది ఒకసారి ఆ వీడియోని చూడండి ఆ వీడియో చూసిన తర్వాతే ఈ ఫోన్పే పేమెంట్ ప్రూఫ్ వీడియో అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది మరి ఇక మనం లేట్ చేయకుండా ఫోన్పే పేమెంట్ ప్రూఫ్ని చూసేద్దాం ప్యానల్ స్టేషన్లో మనము ఏ రివార్డ్ ఆప్షన్కి మనము పాయింట్స్ని రీడింగ్ చేసినా కూడా పేమెంట్ అనేది మనకి వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి ప్యానల్ స్టేషన్ నుండి యూ హ్యావ్ రిసీవ్డ్ గిఫ్ట్ వాచర్ ఫ్రమ్ ప్యానల్ స్టేషన్ అని ఈ రకంగా మనకి ఈమెయిల్ అనేది వస్తుంది కానీ ఈ ఇమెయిల్లో మనకి గిఫ్ట్ ఓచర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉండవండి ఓన్లీ మీకు గిఫ్ట్ ఓచర్ అనేది రిసీవ్ అయ్యింది అని మాత్రమే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఫోన్పే గిఫ్ట్ ఓచర్ అనేది రిసీవ్ అయ్యింది అని మనకి ఈమెయిల్ అయితే పంపించారు కానీ ఇందులో మనకి గిఫ్ట్ ఓచర్ యొక్క డీటెయిల్స్ అనేవి పంపించలేదు ఈ ఫోన్పే రివార్డ్ ఆప్షన్ ని మనకి ప్యానల్ స్టేషన్లో కొత్తగా ఫస్ట్ టైం యాడ్ చేశారు కాబట్టి మనకి పేమెంట్ అనేది మనకి ఫోన్పే వాలెట్లో డైరెక్ట్గా యాడ్ చేస్తారా లేదా మనకి ఫోన్పే గిఫ్ట్ ఓచర్ అనేది పంపిస్తారా అని మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా మనకి ఫోన్పే గిఫ్ట్ వాచర్ పంపించారండి మరి ఈ ఫోన్పే గిఫ్ట్ ఓచర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనము ఎక్కడ చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు ముందుగా ఈ గిఫ్ట్ వాచర్ అనేది మనకి ఎన్ని రోజుల్లో రిసీవ్ అయ్యింది అనే దాని గురించి చూద్దామండి మీరు కనుక లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే మీకు తెలుసుంటుంది మనము జాన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ని ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడింగ్ చేసాం ఇక్కడ చూడండి మనకి గిఫ్ట్ వాచర్ అనేది ఏ రోజు రిసీవ్ అయ్యింది అని జాన్ ఫిఫ్త్కి మనము పాయింట్స్ని రీడింగ్ చేసినట్టయితే ట్వంటీ నైన్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనకి పేమెంట్ అనేది రిసీవ్ అయ్యింది అంటే మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్కి మనకి పేమెంట్ అనేది రిసీవ్ అయిందన్నమాట అనమాట ఇంతకుముందు మనకి పేటిఎం రివార్డ్ ఆప్షన్ ఉన్నప్పుడు కూడా మనం పేటీఎంకి పాయింట్స్ని కనుక రీడింగ్ చేసినట్టయితే మనకి పేమెంట్ అనేది రిసీవ్ అవ్వడానికి దాదాపు వన్ మంత్ టైం అనేది పట్టేదండి మనకి అలాగే ఇప్పుడు ఈ ఫోన్పేకి కూడా మనం పాయింట్స్ని రీడింగ్ చేసినా కూడా మనకి దాదాపు వన్ మంత్ టైం అనేది పడుతుంది మనకి పేమెంట్ అనేది రిసీవ్ రిసీవ్ అవ్వడానికి ఇప్పుడు నెక్స్ట్ మనకి పేమెంట్ అయితే రిసీవ్ అయ్యింది కానీ ఈ ఫోన్పే గిఫ్ట్ వచ్చే యొక్క డీటెయిల్స్ని మనము ఎలా చెక్ చేయాలి ఎక్కడ చెక్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫోన్పే గిఫ్ట్ వచ్చి యొక్క డీటెయిల్స్ని చెక్ చేయాలి అంటే ముందుగా ప్యానల్ స్టేషన్ యాప్ని ఓపెన్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ కింద విండోస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత రివార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో మనము ఏ రోజైతే పాయింట్స్ని రీడింగ్ చేసామో ఆ డేట్ని బట్ మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఇక్కడ చూడండి మనము ఫిఫ్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్న టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ని రివార్డ్ ఆప్షన్కి రీడింగ్ చేసాం కదా అప్పుడు మనకి స్టేటస్లో మనకి ఓపెన్ అని ఉండేది మీరు కావాలంటే లాస్ట్ వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము పాయింట్స్ని రీడింగ్ చేసిన వెంటనే మనకి స్టేటస్లో ఓపెన్ అని చూపిస్తుంది ఎప్పుడైతే మనకి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుందో అప్పుడు ఇక్కడ స్టేటస్లో మనకి క్లోజ్డ్ అని చూపిస్తుంది ఇక్కడే మనకి ఫోన్పే గిఫ్ట్ ఓచర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోన్పే గిఫ్ట్ ఓచర్ యొక్క కోడ్ పిన్ నంబర్ అనేవి రెండు ఇక్కడే మనకి ఇచ్చారు ఇంతకుముందు మనకి పేటిఎం గిఫ్ట్ ఓచర్ లో మనకి పేటిఎం గిఫ్ట్ ఓచర్ యొక్క కోడ్ ఒక్కటి మాత్రమే ఉండేది కానీ మనకి ఫోన్పే గిఫ్ట్ ఓచర్లో మాత్రం ఫోన్ పే గిఫ్ట్ ఓచర్ కోడ్ అలాగే పిన్ నెంబర్ అనేవి రెండు ఉంటాయి ఈ ఓచర్ కోడ్ని పిన్ ని మనము ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ సర్వే ప్యానెల్లో అయినా సరే కొత్తగా ఏ గిఫ్ట్ ఓచర్ని యాడ్ చేసినా కూడా ఆ గిఫ్ట్ ఓచర్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఆ గిఫ్ట్ ఓచర్ని నేను మీకు లైవ్లోనే యాడ్ చేసి చూపిస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఫోన్పే గిఫ్ట్ ఓచర్ని కూడా నేను మీకు ఇప్పుడు లైవ్లో యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఓచర్ కోడ్ పిన్ నెంబర్ అయితే ఉందో వాటిని మనము ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ చేసి చూద్దాం నేను మీకు ఆల్రెడీ ఫోన్పే గిఫ్ట్ ఓచర్ని ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను అందులో నేను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపించాను ఒకవేళ మీకు ఫోన్పే గిఫ్ట్ ఓచర్ని ఎలా యాడ్ చేసుకోవాలో కనుక తెలియనట్టయితే కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐ కార్డ్స్లో లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను మీరు ఆ వీడియోని ఫాలో అవుతూ ఈజీగా ఫోన్పే గిఫ్ట్ ఓచర్ని ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ లో యాడ్ చేసుకోవచ్చు అందుకే నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను డైరెక్ట్ గా ఓచర్ కోడ్ పిన్ నెంబర్ని నేను ఇక్కడ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ లో యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫోన్ పే గిఫ్ట్ ఓచర్ అని సక్సెస్ఫుల్ గా ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ లో అయితే యాడ్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేవి ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ లో యాడ్ అయిపోయాయి ప్యానల్ స్టేషన్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ని రీడింగ్ చేసినట్టయితే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ అనేది వస్తుందండి మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ని ఫోన్పేకి రీడింగ్ చేసాం కాబట్టి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది పేమెంట్ అనేది మనకి ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో అయితే యాడ్ అయిపోయింది మనకి ప్యానల్ స్టేషన్ లో ఫోన్పే రిడప్షన్లో లో కొత్తగా మనకి సిక్స్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ రిడప్షన్ కూడా యాడ్ చేశారు అని మనం లాస్ట్ వీడియోస్ లో తెలుసుకున్నాం కదా ఒకవేళ మీలో ఎవరైనా సిక్స్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ కి కనుక మీరు ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి రీడింగ్ చేసినట్టయితే మీకు వాటికి ఎంత పేమెంట్ అనేది వచ్చింది అనేది కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి నాతో పాటు వేరే ప్యానెల్ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరి ఈ గిఫ్ట్ ఓచర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ని మనము ఎలా యూస్ చేయాలి అంటే ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్తో మనము మంత్లీ మంత్లీ బిల్స్ అయినా పే చేసుకోవచ్చు లేదా మొబైల్ రీఛార్జ్ అయినా చేసుకోవచ్చు కానీ మనము పేటిఎం వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ని ఎలాగైతే మన బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ని మాత్రము మనం డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోలేము మరి ఈ గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ని మనము అస్సలు క్యాష్గా కన్వర్ట్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చండి అది ఎలాగా అంటే ఈ గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్తో మనము ఫోన్పే యాప్లోనే మనము గోల్డ్ని కొనుక్కొని ఆ తర్వాత మళ్ళీ ఆ గోల్డ్ని అమ్మడం ద్వారా మనము ఈ గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ని మనము క్యాష్గా మార్చుకోవచ్చు మరి అది ఎలాగా అంటే దాని గురించి నేను మీకు ఆల్రెడీ వీడియో అనేది చేశానండి ఫోన్పే యాప్లో మనము గిఫ్ట్ ఓచర్ని మనము క్యాష్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను మీరు ఆ వీడియోని ఫాలో అవుతూ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఉన్న మనీని ఈజీగా క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో చూశారు కదా ప్యానల్ స్టేషన్లో ఫోన్పే యొక్క పేమెంట్ ప్రూఫ్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఆన్లైన్ సర్వే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు